ఉన్నారు, మేము ఉన్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో మేము వచ్చాం, ఎంతో కొంత సక్సెస్ అయ్యాం, కొంతమంది సక్సెస్ కాలేరు. వాళ్ళు ఇన్స్టాలో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు, వాళ్ళు కనీసం ఒక 5 సంవత్సరాలు అయినా కానీ 100 మంది కూడా ఫాలోయింగ్ ఉండరు. అలాంటి వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే నాకు ఎందుకంటే బాగా అవగాహన వచ్చింది, రాకేష్ మాస్టర్తో నేను ఒకటి చేశాను డ్యాన్స్, అది మిలియన్స్లో పోయింది. ఏం పలుగురు మిలియన్స్లో వెళ్ళింది, దానికైతే బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే ఓర్వలేకపోతున్నారు జనాలు, వీళ్ళు ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, అసలు వీళ్ళకి ఏంటి పేరు ఉందా లేదా అడ్రస్ ఉందా లేదా అని ఓపెన్ చేసి చూస్తే అందరికీ 100 లోపే ఉన్నాయి ఫాలోయింగ్. సో అప్పుడు నేను అది ఆ పాయింట్ నేను కనుక్కున్నాను. సోషల్ మీడియాలో ఎవరైతే సక్సెస్ కాలేరో, ఎవరైనా సక్సెస్ అయ్యారో వాళ్ళ మీద ట్రోలింగ్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళే తప్పితే మిగతా వాళ్ళందరూ ఎందుకు అందరిని అనగండి, తప్పు. పబ్లిక్ ఈజ్ ఆల్వేస్ గుడ్, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఈ నేను వీడియో చేస్తే చూడడం లేదు, అదే బాలు చేస్తే ఎందుకు చూస్తున్నారు, ప్రశాంతి చేస్తే ఎందుకు చూస్తున్నారు, సత్య చేస్తే ఎందుకు చూస్తున్నారు అని ఒక కుళ్ళుతో అట్లా చేస్తున్నారు. బ్యాడ్ కామెంట్స్ పెట్టేది వాళ్ళే. అండ్ మీరు అంటే ఒకప్పుడు మీరు నార్మల్ డ్రెస్లో ఉండేది, ఇప్పుడు చీర కట్టుకొని తిరుగుతున్నారు కదా. సో అంటే మీ ఇంట్లో వాళ్ళని, అంటే మీ పక్కన బంధువులు కావాలండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, మీ అబ్బాయింది ఇలా చీర కట్టుకుంటాడు, ఇలా తిరుగుతున్నాడు, మా అమ్మ అట్లా, మీ అమ్మని అడిగినప్పుడు మీ అమ్మ వచ్చి మిమ్మల్ని అడిగే ఉంటుంది, అడిగే ఉంటుంది, ఏడ్చింది కూడా. మా అమ్మ ఇప్పటికో ముసలోళ్ళు వచ్చేలా వాళ్ళు ఇల్లు అడుగుతూ ఒక మాట అంటది, నా కొడుకు టిక్ టాక్ లో పనిచేస్తాడని ఇప్పటికి కూడా చెప్తుంది. 80 సంవత్సరాల ముసలమ్మ ఎట్లా చెప్తుంది, ఇప్పటికి నేను చీర కట్టుకుంటే వాని జీవితం వాడు టిక్ టాక్ లో పనిచేస్తున్నాడు వాడు, ఇక అన్ని లేదుగో మంచిగా ఉండే దాంట్లో ఎవరో ఒక అమ్మకాలు పువ్వులలో ఎత్తారు, నీ కొడుకు ఏందక్క చీరలు కడతాడు, మా ఇజ్జత్ తీస్తాను అంటే, మరి ఇజ్జత్ తీద్దా అంటే నాకు నెలకు 10,000 పంపి మరి కదా, నాకు నెలకు 10,000 పంపితే నేను వండుకుంటా, నేను ఎక్కడో ఎటు పోకుండా చీర కట్టకుండా ఇంట్లో ఉంటా, నా లైఫ్ నా ఇష్టం, అది నేను కట్టుకుంటానో ఒట్టుకుంటానో నేను అడుక్కుంటానో అది నా లైఫ్. ఇక్కడ ఏంటంటే పెట్టడు పొయ్యడు ఏం చేయడు కానీ 10 మాటలు అనిపోయేటోళ్ళే ఉన్నారు ఇక్కడ. ఈ ఇప్పుడు జనరేషన్ కూడా అట్లనే ఉన్నది, ఏం చేసే వాళ్ళు ఎవరు లేరు కానీ ఏదనంటే మంచిగా బతుకుతానేమో ఏడుస్తారు, చెడ్డగా బతుకుతానేమో నవ్వుతారు, అదొకటి ఉంది. ఎందరో ఎన్నో మాటలు అన్నారు, నేను ఈని 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 నన్ను ఒక్కే నశించింది, చాలా మాటలు అన్నారు మా ఇంట్లో వాళ్ళే అన్నారు, నా చుట్టాల వాళ్ళు అన్నారు, బయట వాళ్ళు అన్నారు, ఫ్రెండ్షిప్ కూడా నన్ను చాలా మాటలు అన్నారు, వాళ్ళు ఎవరి మాట నేను పట్టించుకోను. నా లైఫ్ ఏంటంటే మా అమ్మ ఉన్నట్టు, మా అయ్య అంటే చచ్చిపోయిండు, మా అమ్మ ఉన్న నా బ్రదర్ సిస్టర్స్ ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్ని, మా అమ్మ ఒక తండ్రి, మా అమ్మ చచ్చిపోయేదాకా చూసుకోవాలి అంతే, ఎవరన్నా ఏమని అనుకోని వాళ్ళు ఏమన్నా కానీ నా లైఫ్ నా ఇష్టం, నేను ఏమన్నా చేస్తాను, నేను చస్తానైతే వాళ్ళు రాదు కదా, నేను చస్తే మా అమ్మకు, మా అమ్మకు నేను, మా అమ్మ చస్తే నాకు మా అమ్మకు అంతే. మేము పోతాం ఫ్రెండ్స్ బయట ఎవరు వచ్చి రారు, మేము పోయి చూసుకుంటాం. అట్లా ట్రోలింగ్ ని పట్టించుకుంటే మనం పైకి రాలేం కదా. ట్రోలింగ్ మాకెందుకు చేస్తున్నారు? ఒకటే, ట్రోలర్స్ అందరికి చెప్పాల్సింది ఒకటే అండి, ఒకసారి మాలాంటి వాళ్ళని అనే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే గతంలో లాగా ఇప్పుడు వీళ్ళందరిదంటే ఒకటి, గతంలో లాగా నేను అబ్బాయిని కాదు, ఓపెన్ గా చెప్పుకుంటున్నా, గతంలో లాగా నేను అబ్బాయిని కాదు, నేనంటూ ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా చెప్పుకోను. ఎందుకంటే అమ్మాయిలాగా నేను బై భర్త నేను అమ్మాయిలాగా పుట్టలేదు, ఒక అబ్బాయిగా పుట్టాను, ఒక అబ్బాయిగా గతంలో కొన్ని చిల్లర వీడియోస్ చేశాను, గతంలో ఒక అబ్బాయిలాగా ఉండి ఇప్పుడు నేను ఒక ట్రాన్స్ ఉమెన్ గా కానివ్వండి, ట్రాన్స్ మేల్ గా కానివ్వండి, ట్రాన్స్ జెండర్ అనుకోండి, జోగిని అనుకోండి, నేను అమ్మవారితో పెళ్లి చేసుకొని ఒక జోగినిగా మారాను. కాబట్టి ట్రోలర్స్ అందరికి ఒకటే మాట చెప్తున్నాను, దయచేసి మాలాంటి వాళ్ళ నోట్లలో పడకండి, మాలాంటి వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట పడ్డా సరే అది మీకు మంచిది కాదు. మాలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఒకళ్ళన్నా మీకు కూడా జన్మనిస్తే బాధ పెయిన్ అన్నది మీకు తెలుస్తుంది. ఎందుకంటే బయటికి ఎక్కడ వెళ్ళినా అదే చెక్కగాడు వచ్చిన, అరే 0.5 గారు, అరే గేర, అరే ఇజ్జడారా, అలాంటి మాటలు ఎందుకు అనడము. మాలాంటి వాళ్ళు మీ కూడా కడుపు మీద ఒక అక్క చెల్లె, మీ అమ్మ కూడా మీ అక్క చెల్లె కూడా ఇదే చీర కడుతుంది, ఒకసారి అది గుర్తించుకొని మాట్లాడండి. మా ఇంట్లో మీ అక్క చెల్లెలనేమో ఎవడన్నా ముట్టి ఎవడన్నా చేయట వచ్చైనా సరే నా చెల్లెని ఎట్లా ముట్టినవరా, నా అక్కని ఎట్లా ముట్టినవరా అంటారు. మాలాంటి వాళ్ళు అయితే కొంగులు బట్టి గుంజుతారు, అనొద్దు కానివ్వండి, ఐస్ ఫ్రూట్ చేస్తావా, నాతో వాడుకుంటావా, నాతో సెక్స్ చేస్తావా, ఈ మాటలు. ఇంట్లో మీ అక్క చెల్లెలేమో మీకు అక్క చెల్లెల కళ్ళ కనిపిస్తారు, బయట మనుషులేమో మీకు లంచలా కనిపిస్తారు. దయచేసి సొసైటీలో ఇప్పటికైనా సరే ఇవన్నీ తగ్గించుకొని ఈ కలికాలాన్ని మనము మన పెద్దలు దిద్దిన భారతదేశంగా దిద్దించుకొని పోయి మాలాంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫున కానివ్వండి, ఎటు దిక్కైనా కానివ్వండి, జోగినీస్కి కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఒక మంచి గుర్తింపు రావాలి. మేము ఇలా ఉన్నా సరే ఫ్యామిలీలో నేను యాక్సెప్టెడ్ అయ్యి నేను కుటుంబంతో బ్రతుకుతున్నా, కుటుంబాన్ని చూసుకుంటున్నా, కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మాలాంటి వాళ్ళు కుటుంబానికి దూరం అయిపోయి అమ్మా నాన్న అన్న పేరుకి పదంకి ఎంతో దూరమై నానా నరకం, నానా నిద్ర లేని రాత్రులు, కడుపుకు తిండి లేని రాత్రులు కూడా ఎంతో మంది భరించి బ్రతుకుతున్నాము. ఇప్పుడు బాలు కానివ్వండి, సత్య కానివ్వండి, సాయి కానివ్వండి, ఊర్లలో నుంచి తల్లిదండ్రులను వదిలేసుకొని ఒక రూపాయి గురించి కానివ్వండి, ఒక పేరు పలుకుబడి గురించి కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్కి వచ్చి
ఏమంటారు కిరాయిలకు ఇల్లు తీసుకొని బ్రతికి మేము నెల నెల రూపాయి రూపాయి దాచి పెట్టుకొని ఇంట్లో అమ్మ నాన్నకు పంపించుకొని అమ్మ నాన్న చూసుకుంటున్నామండి. మాలాంటి గొప్పతనాన్ని ఎంకరేజ్ చేయండి తప్ప వీళ్ళు ఇదిరా వీళ్ళు అదిరా అని చెప్పి మాత్రం అనకండి. కొంగు చార్చుకొని బతికితే హైదరాబాద్ లో సగం హైదరాబాద్ కొనుక్కోవచ్చు. కొంగు చార్చుకొని ఒక పక్కన పడుకొని బతుకుతే కానీ మాలాంటి వాళ్ళకి అటువంటి బుద్ధి లేదు. అర్థమవుతుంది. ఒక ట్రాన్స్జెండర్ అంటే వ్యభచారిగా చూడకండి. ఒక జోగిని అని అంటే ఒక దగ్గర పడుకొని వస్తుందని చెప్పి చూడకండి. వాళ్ళని ఒక దైవంలాగా చూడండి. మమ్మల్ని అంటే ఒక అక్కచెల్లెలాగా భావించండి, ఒక దేవతలాగా భావించండి. మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఒకసారి ప్రేమ చూడండి. మా పేన్ మీకు ఆ గొప్పతనం మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మేము చెప్పాం కదా ఈ మాటలు, మేము చెప్తే కొంతమంది చూస్తారు, కానీ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి చెప్తే ఎవరిది వీడని చెప్తే ఎవరు చూడరు. ఫస్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏమంటారంటే, టీవీ నైన్ రోజు నేను టీవీ నైన్ లో చూస్తుంటే తిరుపతిలో ఈ రోజు ఏమో జరిగిందంట, చిన్నపిల్ల పైన ఏదో అత్యాచారం. స్కూల్ పిల్లల మీద, కాలేజీకి వెళ్ళే అమ్మాయిల మీద కొంతమంది వేసినా కొడుకులు, చెత్తనా కొడుకులు ఇలా చేస్తున్న చూడు. అలాంటి నా కొడుకులని టార్చర్ పెట్టండి, అలాంటి వాళ్ళకి శిక్షించండి, ఇంకా దేశం బాగుపడుతుంది. నా ఫీలింగ్ అది. ఎందుకంటే నువ్వు కొన్ని టీవీ నైన్ లో చూస్తున్నా ఇలాంటివి జరుగుతున్నాయి అలాంటి. మేము అలాంటి పనులు చెయ్యము, అలాంటి మేము చెయ్యము, మేము వెళ్ళము, అలాంటి మాకు ఫీలింగ్ లేదు. మేము అలా చేయం కూడా. ఒక దగ్గర మేమేమంటే ఒక ఫీలింగ్ నా లైఫ్ లో మా పనమ్మ కూతురు దావా చేశాను. మా మా సార్ వాళ్ళ ఇంట్లో చేసి ఇప్పుడు డ్రైవర్కి పెళ్లి కాలేదు అబ్బాయికి, అమ్మ నాయన ఎవరూ లేరు. ఆయన ఒక స్కూల్ చదువుకుని అనవతిలాగా వచ్చాడు. మా బావాలు చూసుకుంటున్న అబ్బాయిని. అబ్బాయికి పెళ్లి కావాలంటే మా ఊరు అమ్మాయిని, అది మా కుల అమ్మాయిని మాట్లాడి వాళ్ళ ఇద్దరికి నేను పెళ్లి చేస్తున్నా. నేను వచ్చే నెల 15 తారీఖు రోజు పెళ్లి చేస్తున్నా. ఈ వీడియో నా ఇన్స్టా కూడా పెడతాను, యూట్యూబ్ కూడా ఒక ఛానల్ పిలిపించి ఆ ఛానల్లో నేను ఇస్తాను. అంటే నేను ఉన్నా కాబట్టి ఒక గొప్ప పని చేస్తాను. నేను పుట్టి ఎవరైనా పుట్టి ఏమన్నా చేస్తే జీవితంలో మర్చిపోరు. కానీ నేను మా ఒక డ్రైవర్కి అనాథ పోరగానికి పెళ్లి చేస్తున్నా వచ్చే నెల 15 తారీఖు. హలో ఎవ్రీవన్ గైస్, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్, తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ డికేఎల్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ తెలుగు కబడ్డీ లీగ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ కమింగ్ సూన్ డికేఎల్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ డికేఎల్ తెలుగు కబడ్డీ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ లీగ్.